రెండవ అధ్యాయము మంచముల మీద పరుండి మోసక్రియలు యోచించుచు దుష్కార్యములు చేయ వారికి శ్రమ అలాగు చేయట వారి స్వాధీనములో ఉన్నది గనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు వారు భూములు ఆశించి పట్టుకొందురు ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయకాలం వచ్చుచున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను గర్వముగా నడవలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను ఆ దినమున జనులు మిమ్మును గూర్చి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు వారు చెప్పు సామెత ఏదనగా మనం బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకు ఇచ్చియున్నాడనియు మన యుద్ధనుండకుండా ఆయన దానిని తీసివేసినయనియు మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయి వాడొకడును ఉండడు మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు ప్రవచింపని ఎడల అవమానం కలుగక మానదు యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారలారా యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగినా యథార్థముగా ప్రవర్తించడానికి నా మాటలు క్షేమ సాధనములు కావా ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించే వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడను లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్ళిపోవుడి మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అప్యత్ర క్రియలు జరిగించితిరి వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధుడై ద్రాక్షరసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసం చేయదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును యాకోబు సంతతి తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బొసలా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును తమ మేత స్థలములలో వారిని పోగు చేతును గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యెహోవా వారికి నాయకుడిగా ఉండును.